మహబూబ్ నగర్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. కొడంగల్ను వికారాబాద్ జిల్లా కిందకు చేర్చడాన్ని నిరసిస్తూ బంద్ చేపట్టారు. కొడంగల్లో రాస్తారోకో నిర్వహిస్తున్నారు ఆందోళనకారులు. దీంతో కొడంగల్ నుంచి కోస్గి వరకు 5 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. కొడంగల్ తాలూకాను ఎత్తివేయటాన్ని నిరసిస్తూ రాస్తారోకో చేస్తున్నారు. దీంతో దాదాపు 2 గంటలకు పైగా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. తాండూరు కర్ణాటక పరిగి రోడ్లపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తాండూరు పరిగి రోడ్డు దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్ చెప్పండి, ప్రస్తుతానికి ట్రాఫిక్ క్లియర్ అయిందా? అక్కడ పరిస్థితి ఏంటి? భోగి, తాండూరు మహబూబ్ నగర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. అయితే కొడంగల్, బొంగార్పేట మండలాలను వికారాబాద్ జిల్లాలో కలపడాన్ని నిరసిస్తూ గత నెల రోజుల నుంచి ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన జరుగుతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం ఉదయం నుంచి ఇప్పటి వరకు అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. అక్కడ ప్రధాన రహదారి, కొడంగల్ ప్రధాన రహదారిపై ఆందోళనకారులు ధర్నా రాస్తారోకో చేపట్టడంతో మహబూబ్ నగర్ నుంచి కొడంగల్ వైపు వెళ్లే రహదారిపై దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్ల మేర పూర్తిగా ట్రాఫిక్ జామ్ నెలకొని ఉంది. అయితే ఈ పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పవచ్చు. అయితే గత ఐదు ఆరు గంటల నుంచి ఈ పరిస్థితి నెలకొని ఉన్నప్పటికీ అక్కడ పోలీసులు మాత్రం చేరుకోలేదు. అక్కడ కేవలం 1-5 మంది కానిస్టేబుల్ మాత్రమే అక్కడ కొడంగల్ ప్రధాన రహదారి వద్ద ఉన్నారు. ఉదయం నుంచి ఈ వాహనదారులు, అంటే రేపు పండుగల రోజు కావడంతో ఇక్కడ ఈ కొడంగల్ ప్రాంతం అంతా వలసల ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో ఈ కొడంగల్ వాసులు వలసలు వెళ్తుంటారు. అక్కడ నుంచి పండగ రోజు స్వస్థలానికి చేరుకోవడానికి కొడంగల్ వైపు వస్తుండడంతో ఇక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఉదయం నుంచి వీళ్ళు రాస్తారోకో చేస్తుండడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అయితే పోలీసులు మాత్రం వారిని ఆందోళనకారులను అరెస్ట్ చేయడం కానీ అదుపులోకి తీసుకోవడం చేయడం లేదు. అందుకే ఈ ట్రాఫిక్ జామ్ మీదపై వాహనదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 5-6 గంటల నుంచి మేము రోడ్డుపై నిలిచి ఉన్నప్పటికీ పోలీసులు కానీ అధికారులు కానీ ఎలాంటి స్పందన లేదని, మేము ఇంటికి ఎలా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది భోగి. అయితే రమేష్, జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ కార్యాచరణ కూడా పూర్తయిపోయింది. ఇటువంటి సమయంలో అక్కడ ఆందోళనకారుల డిమాండ్ ఏంటి? అయితే ముఖ్యంగా కొడంగల్ నియోజకవర్గంలో బుమ్రాజ్పేట, కొడంగల్ మండలాలు వికారాబాద్ కు కొన్ని సమీపంలో ఉంటాయి. వీటిని ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన ముసాయిదాలో ఈ 2 మండలాలను వికారాబాద్ లో కలుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మాకు మహబూబ్ నగర్ జిల్లాతో చాలా అనుబంధం ఉంది, మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి ఆందోళన వ్యక్తపరించారు. అయితే ఇంకా తుది నోటిఫికేషన్ రాకపోవడంతో ఈ అఖిలపక్షం ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఆందోళన చాలా తీవ్రమైంది. దాంతో వాళ్ళు అంటే ఇప్పుడన్నా మమ్మల్ని మహబూబ్ నగర్ జిల్లాలో ఉంచే ప్రయత్నం చేస్తారు అనేది ఒక ఆశ వాళ్ళని మిగిలి ఉండడంతో ఈ రోజు కొద్దిగా ఆందోళన వాళ్ళు ఎక్కువ చేయడం జరిగింది. అందుకే కొడంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేస్తున్నారు, రాస్తారోకో ధర్నా చేస్తున్నారు ఉదయం నుంచి భోగి.